శ్రీమాత్రే నమః. మనము జూలై మాసంలో రాశి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, జూలై మాసంలో శని వక్రగతిలో ఉంటున్నాడు కుంభరాశిలో, అదేవిధంగా రాహు మీనంలోని, మేషంలో కుజుడున్నాడు. అయితే చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒకసారి మారిపోతూనే ఉంటాడు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క కుజుడు 13వ తేదీ గురువును కలుస్తున్నాడు. ఎప్పుడైతే కుజుడు గురువును కలుస్తాడో కొంచెం ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మంచి జరిగేటువంటి యోగం, కొంచెం ల్యాండ్స్ రేట్స్ పెరగడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి మిథునంలో రవి శుక్ర గ్రహాల యొక్క స్థితి, ఆ రవి 15వ తేదీకి కర్కాటకంలోకి రావడము, అదేవిధంగా శుక్రుడు 7వ తేదీ కర్కాటక రాశిలోకి రావడము, బుధుడు కర్కాటక రాశిలో ఉంటూ 20వ తేదీకి మనకి మన సింహంలోకి వస్తున్నాడు, అదేవిధంగా కన్యారాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనలగ్నము మీన రాశి రాశి ఈ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, రాశినాథుడు 3వ స్థానంలో ఉన్నాడు. షార్ట్ జర్నీస్ పెరుగుతాయి, ఉన్న ప్రదేశం నుంచి మార్పు, స్థలం మార్పు, గృహం మార్పు ఇటువంటివి ఎక్కువగా ఇస్తుంది. ఫినాన్షియల్గా చూసుకున్నట్లయితే గ్రోత్ అనేటువంటిది ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫైనాన్షియల్ గ్రోత్ 13వ తేదీ నుంచి మరింత ఎక్కువగా ఉంటుంది. కాకపోతే 13వ తేదీ వరకు ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండేటువంటి కొంత ఘర్షణ అనేటువంటిది తగ్గుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, రైతులకి, మధ్యవర్తిత్వం చేసేటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ నెల చెప్పాలంటే. కాకపోతే 7వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు మారుతున్నాడో 5వ స్థానంలోకి, కొంచెం ప్రేమ వ్యవహారాల మూలంగా మీకు పైన స్ట్రెస్ ఉంటుంది చెప్పాలంటే. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఏమవుతుందని చిన్న భయం అనేటువంటి స్టార్ట్ అవుతుంది. బికాజ్ ఆఫ్ 3వ అధిపతి 5లో ఉన్నాడు శుక్రుడై, అదొకటి. మరియు కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయాలు, అందులో ముఖ్యంగా సంతానము, స్త్రీ విషయంలోని నిర్ణయాలు, ప్రేమ వ్యవహారాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా లోన్స్ లభించేటువంటి యోగం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వివాహ నిర్ణయాల విషయంలో 7వ కేతు ఉన్నందుకు పార్ట్నర్షిప్స్ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ వివాహానికి, పార్ట్నర్షిప్స్కి 7వ స్థానాన్ని చూపిస్తాం. సో 7వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో అది కూడా బుధరాశుల్లో, పార్ట్నర్షిప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు చంద్రరాశుల్లో ఉన్నందుకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, మాటలు మాట్లాడుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి, కాకపోతే ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నం దూరదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. టీచింగ్, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్లోని, రెవెన్యూ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని ఉద్యోగం చేసేటువంటి కొంత మార్పు అనేటువంటి సూచిస్తుంది. అదేవిధంగా మీకు ఎప్పుడైతే శని వక్రించాడో, ఈ ఏలినాడు శని యొక్క ప్రభావం తగ్గుతుంది. బికాజ్ ఆఫ్ 12లో ఉండేటువంటి శని వక్రించి ఎప్పుడైతే 11లోకి వెళ్ళాడో, ఈ కాంబినేషన్ ఏమిస్తుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్, ఇది లాభదాయకమైనటువంటి ఫలితాలు కొంతవరకు పెంచుతుంది, ఏలినాడు శని ప్రభావాన్ని పూర్తిగా తగ్గిస్తుంది అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా గోచరిస్తుంది. అయితే మీకు 5వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు కాస్త ఎక్కువగా లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, శివాభిషేకం చేసుకోండి, తెల్లటి పుష్పాలతో అమ్మవారి ఆరాధన చేయండి అనే విధాలు బాగుంటుంది. అయితే ఇప్పుడు శని వక్రించాడు, శని వక్రగతి వల్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మీ జాతకం ఉన్నా లేకపోయినా సరే గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే, శని మకర రాశి, కుంభరాశిలో ఉండి మకరం వైపు వక్రించున్నాడు. దీనివల్ల పర్టికులర్గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొంత కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత గ్రోత్ ఉంటుంది, అదేవిధంగా కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా. అయితే ఇక్కడ ఈ శని వక్రగతి అనేటువంటిది ముఖ్యంగా ఇంకా వేటి వేటి మీద చూపిస్తుంది. అందరూ అసలు ఏం చేసుకోవాలి చూసుకున్నట్లయితే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు రాశి మారినా, నక్షత్రం మారినప్పుడు కానీ, వక్రగతి చెందినప్పుడు కానీ, పాపగ్రహాల మధ్యన కానీ, శుభగ్రహాల మధ్యన కానీ చేరినప్పుడు మనకి దానిలో ఒక మార్పుని ఇస్తాడు ఖచ్చితంగా. అంటే కర్మకారకుడు, న్యాచురల్ కర్మకారకుడు ఆ యొక్క మార్పుని ఇచ్చినప్పుడు దాని యొక్క ఫలితాల్లో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఇది ముఖ్యంగా దేశ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుంది శని వక్రగతి అనేటువంటిది. అదేవిధంగా రెండవది ఏంటంటే జాబ్స్, ఎంప్లాయ్మెంట్స్, వీటి మీద ఒక పాజిటివ్నెస్ని కూడా ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆర్థిక వ్యవస్థ సంబంధించిన విషయంలో అనేకమైన మార్పులను ఇస్తుంది. అయితే ఈ శని వక్రగతి పర్సనల్ చార్ట్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, శనివారాలు వీలైనంత మటుకు అన్నదానం చేయండి.
దీనివల్ల ఏమవుతుందంటే శని వక్రగతి యొక్క ప్రభావం తగ్గి మీకు పాజిటివ్ అనేటువంటి జరుగుతుంది. అలాగే బెల్లము గోవుకు తినిపించడము, మధ్యాహ్నం పూట నిద్రపోవడం అనేటువంటిది ఎక్కువగా చేయకూడదు. అదేవిధంగా ముసలి వాళ్ళకి, బాగా ఏజ్డ్ పర్సన్స్కి, వాళ్ళకి ఏదైనా మీకు తోచినటువంటి సహాయం చేయడం చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. దీంతోపాటు శని వక్రగతి యొక్క ప్రభావం మీ మీద అస్సలు ఇంక పడకుండా ఉండాలి, కంప్లీట్ పాజిటివ్గా ఉండాలంటే కర్మకారకుడు, ముఖ్యంగా శని భగవానుడు, ఆంజనేయ స్వామి ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి మరింత అనుకూలంగా ఉంటాడు. కాబట్టి ఆ అనుకూలత రావాలంటే రోజు కనీసం ఒక్క 20 నిమిషాలు, ఎక్కువసేపు అక్కర్లేదు, ఓం హరి మర్కట మర్కటాయ నమః అనే మంత్రం చేయండి, అద్భుతంగా ఉంటుంది. అయితే ఎవరికైనా వాళ్ళ జన్మజాతకంలో శని వక్రించుండి, వాళ్ళ గనక కర్మ సంబంధం దానికి వచ్చింది కంప్లీట్గా అన్నప్పుడు, ఉద్యోగం గతంలో చేసిన ఉద్యోగంలోకి వెళ్ళడం అనేటువంటిది ఇస్తాడు. గతంలో ఇంతకుముందు చేశానండి జాబ్, వాళ్ళు మళ్ళీ పిలుస్తున్నారు, ఇటువంటి వింటూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గోచార గ్రహాల యొక్క ఫలితం ఒక ఎత్తు అయితే మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన పర్సనల్ చార్ట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, దానికి గోచారం ఏమిటి, ఇది పర్టికులర్గా చూసుకోవాలి. అంతేగాని ఎంతసేపు నాకు ఏలినాడు శని ఉంది, అర్ధాష్టమి శని ఉంది, అష్టమ శని ఉంది, అందుకే ఇంత ఇబ్బంది పడుతున్నాను అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే శని భగవానుడు ఎప్పుడూ బ్యాడ్ అయి ఇచ్చేటట్టు అయితే ప్రతి ఒక్కరూ శని మహర్దశ రాగానే ఇబ్బంది అయిపోవాలి. గురు మహర్దశ రాగానే బాగుండాలి, శుక్ర మహర్దశ రాగానే బాగుండాలి, బుధుడు రాగానే బాగుండాలి. అలా అవ్వట్లేదు కదా, లాజిక్ ఆలోచించండి. శని భగవానుడు బాగుంటే మంచి ఫలితాలు ఇస్తాడు, గురువు బాగున్నా మంచి ఫలితాలు ఇస్తాడు, కానీ ఇబ్బంది అయితే గురువు గ్రహం అయినా సరే ఇబ్బంది ఇస్తుంది. శుక్రగ్రహం, శుక్ర అందరూ ఏమనుకుంటారు శుక్రదశ వస్తే రాజయోగం అనుకుంటారు, అలా ఏమి ఉండదండి. శుక్రుడు బాగుంటేనే రాజయోగం. నేను మీకు ఒక లక్ ఒక కనీసం కొన్ని వేల జాతకాలు చూపిస్తా, శుక్రదశ వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా, ఎందుకంటే డిపెండ్ ఆన్ ఆ గ్రహం యొక్క స్థితి ఎలా ఉంది, శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కంప్లీట్గా తెలుసుకోవాలి మీరు. ఇది తెలుసుకోకుండా మూఢంగా శని వచ్చేసింది పాడైపోతాను, శుక్రుడు వచ్చేసింది బాగుంటాను కాదు, శుక్రుడు పాడైతే శుక్ర సంబంధంగా పాడవుతాడు మనిషి. అంటే శ్రీ వ్యామోహం కావచ్చు, లేకపోతే లగ్జరీ, ఎక్కువ లగ్జరీ ఖర్చులు పెట్టేసి పాడు చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి ఇబ్బంది పడుతూ ఉంటాడు. శని గనక పాడైతే కింద వాళ్ళ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన సపోర్ట్ చేయకపోవడం, అదే బాగుంటే వాళ్ళ కిందని పనిచేసే వాళ్ళ వల్ల వీళ్ళు మంచి రాజయోగాన్ని పొందుతారు. సో ఆ డిఫరెన్స్ అనేది ముఖ్యంగా మెయిన్గా తెలుసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు మీ యొక్క జన్మజాతకం ఎలాగున్నా కానీ అందులో ఎన్ని అవయోగాలు ఉన్నా, ఎంత దీనస్థితిలో ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని నమ్ముకుంటూ చాలామంది భయపడేది శనికి సంబంధించిన విషయమే కాబట్టి, అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి లలితా సహస్రనామాల్లో ప్రత్యేకంగా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అనే మంత్రం కనుక చేసుకోగలిగితే ఎటువంటి శని దోషాలు ఉన్నా పోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా బాగున్నటువంటి ప్లానిటరీ పొజిషన్కి సంబంధించిన రత్నమే ధరించాలి ఎప్పుడు కూడా. చాలామంది ఏం చేసే మిస్టేక్ ఏంటంటే, నాకు ఈ దశ బాగాలేదు కదా అందుకే ఆ రత్నం పెట్టేసుకున్నా అంటారు, అది కూడా చాలా పెద్ద మైనస్ అవుతుంది. ఒకటి. రెండవది, మీకు ఏ గ్రహం అయితే పాడైందో ఆ గ్రహ సంబంధించిన వ్యాపారము ఉద్యోగాల్లోకి వెళ్తారు, అది కూడా పెద్ద మైనస్ అవుతుంది. మీకు ఏ ప్లానెట్ బాగుందో దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళండి, అప్పుడు బాగుంటుంది. గురువు బాగున్నాడు టీచింగ్స్లోకి వెళ్ళండి, బుధుడు బాగున్నాడు వ్యాపారంలోకి వెళ్ళండి, శుక్రుడు బాగున్నాడు ఫ్యాషన్ డిజైనింగ్ దాంట్లోకి వెళ్ళండి, చంద్రుడు బాగున్నాడు ఫుడ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళండి, రవి బాగున్నాడు ఆరోగ్యం దాంట్లోకి వెళ్ళండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, చంద్రుడు బాగోకపోతే వెళ్ళి ఫుడ్ బిజినెస్ చేస్తుంటారు, బాగోలేని చంద్రుడికి సంబంధించిన బిజినెస్ చేస్తే ఏమవుతుంది, మీ లైఫ్ కూడా పాడైపోతుంది. అదేవిధంగా చాలామంది పార్ట్నర్షిప్స్ విషయంలో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళ జాతకం ఎట్లా ఉంది, అసలు వాళ్ళకి ఆ యోగ ఆ దాని పరంగా ధనయోగం ఉందా లేదా చూసుకోకుండా వీళ్ళకి బాగుంది కదా అని వెళ్ళిపోతారు. అక్కడ ఏమైపోతుంది, వాళ్ళకి బాగోపోవడం వల్ల మీకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ వల్ల వాళ్ళకి బాగుంటుంది మళ్ళీ, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది ముఖ్యంగా జాగ్రత్త పడవలసినటువంటి అంశము.